హాయ్, నేను మీ ప్రసాద్. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాలువ సుజాత గారు ఉన్నారు. సుజాత గారు, ఎందుకు ఇంత అర్జెంట్ గా ఆగమేఘాల మీద అర్ధరాత్రి సచివాలయాన్ని కూల్చవలసినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? వాళ్ళు మనుషులైతే కదండి, ఏం జరుగుతుంది రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు వీళ్ళు? అర్ధరాత్రి దొంగలు పడితే దేశాన్ని, ఇండ్లని దొంగలు దోసుకపోతారు చూడండి. అట్లా దొంగలు పడ్డట్టు అర్ధరాత్రి గుర్తొస్తాయి వీళ్ళకి ఏ పనులైనా సరే. అక్కడ మోదీ గారికి రాత్రి అయిన తర్వాత ఏదైనా మెసేజ్ రిలీజ్ చేస్తారు చూడండి. అట్లా ఈయన అర్ధరాత్రి దొంగలు పడ్డట్టు, అర్ధరాత్రి కూలగొట్టండి. నీకు ఆర్డర్స్ వచ్చాయి, అందరూ తెలుసు. నీకు దమ్ము ధైర్యం ఉంటే దినంలో కూలగొట్టాలి. ఇప్పుడు రాత్రికి రాత్రి కూలగొట్టి, అది కూడా తెల్లవారేసరికి ఒక 75% కూల్చేయడం అయిపోయింది. అందులో కొత్త బిల్డింగ్లు కూడా కూలగొట్టేశారు, అది మీకు తెలుసు అనుకుంటాను కదా. అది 2012-13కి కంప్లీట్ అయినటువంటి కొత్త బిల్డింగ్లు. ఆ బిల్డింగ్ ని కూడా కూలగొట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది ఇప్పుడు రాత్రి? ఇప్పుడు అది ఏమైనా పడిపోతుందా, కూలిపోతుందా, లేకపోతే దాన్ని అవసాన దశలో ఉందా, ఏంటి అసలు ఏమనుకుంటున్నాడు ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి? ఆయన పోయి ఫామ్ హౌస్ లో కూర్చుంటాడు, ఎవరికి పడితే వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చేస్తాడు, కోర్టు తన ఆధీనంలోకి తీసుకొని కోర్టు వ్యవహారాలు కూడా తనే చూసుకుంటాడు. వాళ్ళు ఎట్లా చెప్తే కోర్టు కూడా తా అంటే తందాన ఆడే పరిస్థితికి వచ్చేసింది. ఈ రోజు ఆర్డర్స్ తీసుకున్నాగానే ఎంబడే కూల్చేయడము, ఏమి తొందర ఏముంది కూల్చడానికి? కనీసం ఒక్క మాట ప్రజలకి. ఈ రోజు మనం పొద్దున వార్తల్లో చూసాము, అస్తవ్యస్తం అయిపోయింది ప్రజలు. ప్రజలకు కనీసం ఇన్ఫర్మేషన్ లేదు. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి నెల రోజుల వరకు బంద్ అంట, చుట్టూ ఎక్కడ రావద్దు, ఒక కిలోమీటర్ సరౌండింగ్ ఎవరు అటు సైడ్ తిరగడానికి వీలు లేదని చెప్పేసిండ్రు. ఎందుకంటే భయము, ఇటు ప్రజలు వెళ్ళొద్దు, అటు ప్రతిపక్షాలు వెళ్ళొద్దు. ప్రజలకు భయపడతాడు, ప్రతిపక్షాలు అన్నిటికీ భయపడినప్పుడు ఇట్లాంటి దొంగ పనులు ఎందుకు చేస్తున్నారు? మరి దొంగ ఎప్పుడో ఒక రోజు దొరికిండు అని అంటే చితకబాది కొడతారు కదా, ఒక్కరోజు రెండు రోజులు తమాషా. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి ప్రజలకు? అసలు ఈ రోజు కరోనా ఇంత ఇంత విజృంభిస్తుంటే కరోనా టెస్టులు చేయడానికి నీ దగ్గర గతి లేదు, రాష్ట్రం మీద వేల లక్షల మంది చచ్చిపోతుంటే దిక్కు లేదు, కానీ ఈ హాస్పిటల్లలో, ప్రైవేట్ హాస్పిటల్లలో కుయ్యో మొర్రని చచ్చిపోతున్నారు డబ్బులు పెట్టుకోలేక ప్రజలు, సామాన్య ప్రజలు. ఈ రోజు శవాలు పుట్టలేకపోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇట్లాంటి క్లిష్ట పరిస్థితిలో నువ్వు సెక్రటేరియట్, ఇప్పుడు ఆనందంలో ఉంది రాష్ట్రము, దేశము ఆనందంగా ఉంది. ఇప్పుడు నువ్వు సెక్రటేరియట్ ఊళ్ళో కొట్టి దసరా రోజు నువ్వు దానికి శంకుస్థాపన చేసేటంత ఆనందంగా ఉన్నటువంటి రాష్ట్రమా ఇది? ఏమంతా కొట్టుకొని పోతుంది? నువ్వు ఫామ్ హౌస్ ఎక్కడ పోయినావో తెలీదు, ముఖ్యమంత్రి ఏడున్నాడని మేము 5 రోజుల నుంచి అడుగుతున్నాం, కానీ ఎవడు ఇక్కడ అన్ని నీకు అధికారం ఇచ్చిన ఇష్టం వచ్చినట్ల ప్రజలకు, ప్రజలతోనే అవసరం లేదు. ప్రజల అంటే నీకు గౌరవం లేదు, ఓట్లు వేసిన వాళ్ళు నీకు అవసరం లేదు. నీ ఇష్టానుసారం చేసుకుంటే పోతే ఎన్ని రోజులు భరించాలి ఇట్లాగా? 2012-13లో కంప్లీట్ అయినటువంటి కొత్త బిల్డింగ్ ను కూడా కూలగొట్టడం ఎంత అన్యాయం అండి, చెప్పండి మీరే. అంతేకాకుండా ఇప్పుడు వేల కోట్లు దీనికి ఏం నుంచి వస్తున్నాయి? డబ్బు లేదన్నావు, గవర్నమెంట్ ఉద్యోగస్తుల దగ్గర 50% సాలరీస్ 3 నెలలు కట్ చేస్తే డబ్బు లేనందుకే కట్ చేసిన అన్నావు కదా, మరి ఇప్పుడు దీనికి 1000 కోట్లు ఏం నుంచి తెస్తావు కట్టడానికి? ఇవన్నీ ప్రజలకు సమాధానం చెప్పాలి కదా, ఎక్కడి నుంచి వస్తున్నాయని కట్టడానికి? ఏం అప్పులు చేసి మంది ప్రాణాల మీద వేస్తావు మళ్ళీ? ఇంత అర్ధరాత్రి అవుటావుట్ ని కూల్చడం, వెంటనే డీజీపీ సిఎస్ అక్కడే ఉండి పనులన్నీ దగ్గరుండి పర్యవేక్షించడం, అంటే ఎందుకు ఇప్పుడు అంత అత్యవసరమైనటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది అనుకుంటున్నారు? అండి, నేను ఇందాక డీజీపీ గారి గురించి కూడా ఒక మాట మాట్లాడాలి. నేను డీజీపీ గారు ఎవరి కోసం పనిచేస్తున్నారు? రాష్ట్ర ప్రజల సంరక్షణ కోసం పోలీస్ వ్యవస్థ ఉందా లేదు అంటే కేవలం కల్వకుంట్ల కుటుంబానికి, వాళ్ళ అధికార ప్రతినిధులకు పనిచేయటానికి మాత్రమే ఈ డీజీపీ పోలీస్ వర్గం పనిచేస్తుందా? రాష్ట్రం మీద ఇంత కల్లోలమైనటువంటి ఈ పరిస్థితిలో ఈ రోజు మా అన్నిటికన్నా ఇంకోటి తెలుసా మీకు ప్రసాద్ గారు, ఇప్పుడు మా లీడర్ ఇళ్లకి వెళ్ళేసి హౌస్ అరెస్ట్ చేశారు. ఏం పని ఉంది మీకు అసలుకి? వితౌట్ ఇన్ఫర్మేషన్, వితౌట్ మేమేమైనా ధర్నా చేస్తామన్నమా, లేకపోతే ఎక్కడైనా నోటీస్ బోర్డు అంట పెట్టామా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, మేము ధర్నాలు చేస్తున్నాము, రేపు సెక్రటేరియట్ ని అటాక్ చేస్తాము, మీరు కూల్చకుండా ఎక్కడైనా మా నోటీస్ ఉందా? మీరు ప్రైవేట్ ప్రాపర్టీలోకి వచ్చే ముందు పోలీస్ గమనించొద్దా? ఎందుకు రావాలి? ప్రైవసీ ప్లేస్ లోకి రావద్దని తెలియదా? ఈ రోజు కొండ విశ్వేశ్వర రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయనకి ఎందుకు వచ్చారో కూడా తెలియదు. ఎందుకు అని అంటే సెక్రటేరియట్ కూలగొడుతున్నాం కాబట్టి ముందస్తుగా మిమ్మల్ని హౌస్ అరెస్ట్. ఏందండి ఇది, తమాషా అయిపోతుందా? రాచరిక పాలన, పిచ్చి తుక్కులకు పాలన. ఇప్పుడు మళ్ళీ ఉత్తమ్ కుమార్ ఇంటి దగ్గర పోలీసు మొత్తం, అక్కడికి మళ్ళీ మా షబీర్ అలీ గారు అక్కడికి ప్రెస్ మీట్ పెడదామని వస్తామంటే ఆయన వదలకపోతే ఆయన ఇంటి దగ్గర కూడా పోలీసు ఆయనకు హౌస్ అరెస్ట్ చేస్తే మళ్ళీ సెక్యూరిటీని ఇచ్చి ఎక్కడ పోతాడో ఆయన అని చెప్పి పోలీసుని ఇచ్చి ఉత్తమ్ గారింటికి పంపించారు. ఏంది, ఏం జరుగుతున్నది? పోలీసు ఎవరి కోసం పనిచేయాలి? ప్రతిపక్షాలు ఇళ్ల కాడ కాపల కుక్కల్లాగా పనిచేస్తున్నారా పోలీసు? ఈరోజు నేను అడుగుతున్నా, ఈరోజు పోలీసు వ్యవస్థ ఎవరి కోసం పనిచేయాలి? ప్రజల రక్షణ కోసం, మహిళల మాన భంగాలు జరుగుతుంటే షీటింగ్స్ పనిచేయాలి, బయట మార్కెట్ లో ఎవరికైనా వెళ్తుంటే అనర్థాలు జరుగుతుంటే కొట్టుకుంటుంటే
జరుగుతుంటే పోలీస్ ప్రొటెక్షన్ కావాలి అలాంటి వాటికి పని చేయండి మీరు 24 గంటలు కల్వకుట్ల కుటుంబానికి ఎందుకు పని చేస్తున్నారు మీరు కనీసం ఇంకిత జ్ఞానం ఉండాలి డిజిపి లెవెల్ లో ఉన్నటువంటి వ్యక్తి అక్కడ కూర్చొని ఇప్పుడు అక్కడ పోలీస్ మొత్తం పని చేసుకుంటా అక్కడ కూల్చడం అసలు పోలీస్ ఏం పని అండి కూల్చడానికి మీకు గవర్నమెంట్ హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కూలగొడుతున్నారు పోలీస్ అంతా ఉత్సాహం అతి ఉత్సాహం చూపించి అక్కడ మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా అక్కడ పనిచేయాల్సిన అవసరం ఏముంది ఈ రోజు రాష్ట్ర మొత్తంలో పోలీస్ అవసరం లేదా కేవలం ప్రతిపక్షాలు ఇళ్ల దగ్గర సెక్రటేరియట్ దగ్గర పోలీస్ అవసరమా ఎందుకోసం చేస్తున్నారు ఇది నిన్నటిదాకా ముఖ్యమంత్రి ఏడున్నాడో తెలియదు అనే మనం నిన్నటిదాకా మాట్లాడుకుంటే ఈ రోజు గబుక్కున తెల్లవారేసరికి సెక్రటేరియట్ కూల్చేసింది ఎన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు అవన్నీ ఎవడప్ప సొమ్ము ఎవడు దానం చేస్తున్నారు ఎవడు ఎవరికి నాశనం చేసేస్తున్నారు నీది అది ఇది ప్రజల సొమ్ము ఇది మొత్తం అందరు ఇంతకు ముందు కాంగ్రెస్ పరిపాలన మంత్రులుగా పనిచేయలేదా సెక్రటేరియట్ లో అందరు ఉండలేదా 294 మంది ఎమ్మెల్యేలు సెక్రటేరియట్ కి పోలేదా అప్పట్లో మరి నువ్వెందుకు ఇప్పుడు కూల్చాలి నీకేమన్నా నీకు శకనాలు నీకేమన్నా ఉంటే నీ కొంపలు చేసుకోవాలి ఇది ప్రభుత్వ ఆస్తులు ప్రజల ఆస్తులు ప్రజలు కట్టిన ట్యాక్స్ల మీద ప్రభుత్వం నడుస్తుంది ప్రజాధరణ లేని పనులు ఎన్ని చేసినా కూడా నువ్వు నీకు వాస్తు నీ బొంద అనుకుంటా ప్రగతి భవన్కి వేల కోట్లు ఖర్చు పెట్టేసినావు నీ తిరగడానికి కోట్ల రూపాయల కార్లు కావాలి నువ్వు ఉండడానికి వేల కోట్ల రూపాయల నీ బాత్రూమ్ కు కూడా బుల్లెట్ ప్రూఫ్ ఏర్పాటు చేసుకుంటావు అసలు ఎవరు డబ్బు ఇట్లా ఖర్చు పెట్టి నాశనం చేయడానికి ఇప్పుడు ఆల్రెడీ 300,000 కోట్ల తెలంగాణ మీద అప్పుల పాలై ఉన్నాం మనము మళ్ళీ ఇప్పుడు మొన్న 150,000 కోట్ల అప్పులు చేసి తగలబెట్టినావు ఇప్పుడు మళ్ళీ సెక్రటేరియట్ కోసం 8,000 కోట్లు అప్పులు చేస్తావు ఇవన్నీ ఎవడు మోయాలి భారము రేపు పొద్దున ప్రజలే కదా ఇవన్నీ నువ్వు 5 ఏళ్ళు ఉండి పరిపాలన చేసి వెళ్ళిపోతావు కానీ ఈ అప్పులు మాత్రం నీతో పాటు వెళ్ళిపోతాయా కల్వకుంట్ల కుటుంబం గడుతుందా ఈ అప్పులు చేసినప్పుడు కరోనా మహమ్మారి పూర్తిగా కూడా తెలంగాణలో విజృంభిస్తుంది దీన్ని పక్కదారి పట్టించేందుకే దీన్ని తీసుకొచ్చారు అనుకోవాలా మరి దేనికైనా రెడీగా ఉంటారండి పక్కదారి పట్టేయడానికైనా రెడీగా ఉంటారు ప్రజల శవాలతో ఆల్రెడీ ఒక తెలంగాణ అని బ్లాక్ మెయిల్ చేసి 1200 మంది చంపిన వాళ్ళు ఇదో లెక్కనండి ఇదో లెక్క కాదు కదా విద్యార్థులు చంపేసుకున్నారు విద్యార్థులు బలిదానం అయిపోయింది తెలంగాణ పేరు మీద అప్పుడు నేను దళితునికి ముఖ్యమంత్రిని చేస్తాను నా కుటుంబానికి ఎలాంటి హోదాలు అవసరం లేదు ఎలాంటి మంత్రి పదవులు అవసరం లేదు అన్నాడు తన కుటుంబం తప్పించి బయట ఎవరికైనా అవకాశం ఇచ్చిన కూడా అంటే ప్రతిసారి ఏ విషయాన్ని అన్నా డైవర్ట్ చేయడానికి కరోనా ఇప్పుడు ఏమైతే నువ్వు కూలగొడితే మేము ఆగుతామా ప్రతిపక్షం ఉంది ప్రజలకు తెలుసు నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక సెక్రటేరియట్ అక్కడ కూలగొడితే రాష్ట్రం ఇంత పెద్దగా ఉంది ఈ రోజు రాష్ట్రంలో వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉంది నువ్వు డైవర్ట్ చేయడానికి ఒక్కరోజు డైవర్ట్ చేయగలవు కానీ రేపటి నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద మళ్ళీ మేము మాట్లాడతాం కదా కానీ నీకు సెక్రటేరియట్ కూలగొట్టడానికి కానీ ప్రగతి భవన్ బుల్లెట్ ప్రూఫ్ మీద బుల్లెట్ ప్రూఫ్ చేసుకోవడానికి ఉన్నటువంటి సోయి ప్రజల బాగోగుల మీద ప్రజలకు టెస్టులు చేయాలి ప్రజలు ఈ రోజు కష్టాల్లో ఉన్నారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పోతే 100,000 కట్టలేకపోతున్నారు 30-30 ఆసుపత్రులు తిరుగుతే కూడా పేషెంట్ ని జాయిన్ చేసుకోలేకపోతున్నారు గాంధీ ఆసుపత్రికి పోతే బతుకుతామో చస్తామో ఇంటికి రాలేమో అని తెలంగాణ ప్రజలు బాధపడుతుంటే నీకు ఆనందకరమైన సమయమా నువ్వు ఇప్పుడు సెక్రటేరియట్ పూల్చుకోవడానికి ఎవరి శవాల మీద ఈ రోజు నువ్వు అక్కడ శంకుస్థాపన చేస్తావు ఎవరి శవాలు పాతి పెడతావు అక్కడ ఎవరు ఎంతసేపు ఇది అయిపోయిందంటే ఇంకో పని ఇది అయిపోయిందంటే ఇంకో పని ఇది అవ్వగానే ఇంకో పొద్ద సమానం తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి ఆస్తులు అమ్ముకుంటున్నావు ఉన్న ఆస్తులన్నీ కూలగొట్టేస్తున్నావు గవర్నమెంట్ కు ఉన్నటువంటి బాండ్స్ అన్ని అమ్ముకుంటున్నావు ఏంది మున్సిపాలిటీ నేను తాకట్టు పెట్టేసినావు ఆర్టీసీని తాకట్టు పెట్టేసినావు ఇంకేముంది తెలంగాణ రాష్ట్రంలో నీకు అమ్ముకోవడానికి ప్రజల మీద అప్పు పెట్టేసినావు ఇంకేముంది ఇంకేం కావాలి నీకు ఇంకేం చేస్తే నీ కసి తీరుతుంది ఏం చేస్తే నీకు దాహం తీరుతుంది నీ బక్క ప్రాణానికి ఇంతగానం కోట్ల వేల లక్షల కోట్ల రూపాయలు నీకు ఎందుకు కావాలి నీకు నీ కుటుంబానికి సరిపోదా నీకు 100 తరాలు కూర్చొని తిన్నా కూడా సరిపోయేటంతగా ఇంకో 100 తరాలు తినేటంతగా దోచుకున్నావు రాష్ట్రాన్ని ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు దీని పేరు మీద మళ్ళీ ఎంత పెద్ద స్కామ్ 8,000 కోట్లు రిలీజ్ చేస్తారు 8,000 కోట్లతో కడతారు 8,000 కోట్లు వాళ్ళ కొంపలోకి చేరుతాయి ఇది తెలంగాణ ప్రజలందరూ గమనించాలి పొద్దున్న నుంచి మనం అన్నిట్లో స్క్రోల్ అవుతున్నా చూస్తున్నాం అన్ని ఛానళ్లలో వాళ్ళ ఛానల్ ఏమి చెప్పరు కేవలం మీలాంటి వాళ్ళు కొంతమంది ప్రజల పక్షాన మాట్లాడే వాళ్ళు ప్రజలకు అండగా ఉన్న వాళ్ళు 1-2 ఛానళ్లు దాని గురించి చూపిస్తున్నారు కానీ ప్రజలు పడుతున్న అవస్థ సడన్ గా బ్యారిగేడ్ చేసి ఎవరికి రావద్దు అని అంటే అక్కడి వరకు వచ్చిన వాళ్ళు ఎటు తిరిగి పోవాలి కనీసం ముందస్తుగా ఇన్ఫర్మేషన్ ఉండదా పబ్లిక్ కి అసలే కరోనా టైము ఇటు వెళ్తే అటు కేసులు అటు వెళ్తే ఇటు కేసులు మాస్క్ పెట్టుకోకపోతే 1,000 రూపాయల జరిమానా రోడ్ల మీద అడ్డగోలుగా తిరిగితే జరిమానాలు హెల్మెట్ లేకపోతే జరిమానా ఇవన్నీ ప్రజల నెత్తి మీద పోసుకుంటా కనీసం ఇన్ఫర్మేషన్ లేదు ఇలాంటి తప్పుడు పనులు చేసేటప్పుడు నీ మీద నీ కుటుంబం మీద నీ మంత్రుల మీద ఎన్ని కేసులు పెట్టాలా
తెలంగాణ ప్రజలు ఎన్ని కేసులు పెట్టాలి ఇక మా పని ఇదేనేమో పొద్దు ముక్కల మీరు తప్పు చేస్తుండండి మీ మీద మేము కేసులు వేసుకుంటా పోతాం కానీ ప్రజల బాగోగులు మాత్రం ఆలోచించే పనిలో లేడు ముఖ్యమంత్రి ఏడున్నావు ఫస్ట్ బయటికి రాని అడుగుతున్నాం మేము ఇప్పుడు సెక్రటేరియట్ కూలగొట్టినావు కదా ఎవరి కనుసందల మీద జరుగుతోంది ఇది నీ కొడుకు ఏడున్నాడు 3 రోజుల నుంచి కనబడట్లేదు ట్విట్టర్ లో 24 గంటలు ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే నీ కొడుకు గత 5 రోజుల నుంచి ట్విట్టర్ లో నుంచి గైబ్ అయిపోయాడు కుటుంబం మొత్తం క్వారంటైన్ అయిందా లేకపోతే నేను ఒకటి మీరు మొన్న అడిగిన దానికి ఇప్పుడు నేను ఒక మాట సమాధానం చెప్పాలనుకున్నా ప్రసాద్ గారు మరి కరోనా వస్తే గాంధీ హాస్పిటల్ ముఖ్యమంత్రి గారు రావాలని మనం మొన్న అనుకున్నాం ఈ రోజు మన కరోనా వచ్చిందా లేకపోతే నీ కుటుంబం అంతా క్వారంటైన్ అయిందా లేకపోతే తెలంగాణ వదిలి పారిపోయిందా తెలంగాణ ప్రజల నెత్తి మీద కరోనా నృత్యం చేస్తుంది కాబట్టి వీళ్ళని రక్షించే బాధ్యత నాది కాదని చేతులెచ్చి తెచ్చి నువ్వు పారిపోయినవా ఒకవేళ నువ్వు ఫామ్ హౌస్ లో గనక ఉంటే తెలంగాణ ప్రజలకు ఎవరికైతే కరోనా సోకిందో వాళ్ళందరినీ ఫామ్ హౌస్ దగ్గర రావాలా నువ్వు గాంధీ హాస్పిటల్ రాకపోతే ప్రజలు అక్కడికి వస్తారు ఎందుకంటే మొన్న నీ మంత్రి మల్లారెడ్డి చెప్పినట్లు హరితహారం చేస్తే కరోనా పారిపోతుందని కామెడీ చేసినటువంటి నీ మంత్రి మరి నీ దగ్గర ఫామ్ హౌస్ లో చాలా చెట్లు ఉన్నాయి కదా ఆ చెట్ల దగ్గర మొత్తం పేషెంట్లని మొత్తం అక్కడ ఏర్పాట్లు చేయి అక్కడ కరోనా పారిపోతుంది నీతో పాటు తెలంగాణ ప్రజలు నీది కొన్ని 100 ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉంది అక్కడ హాయిగా హరితహారంలో పచ్చని ప్రహ్లాదకరమైన వాతావరణంలో పేషెంట్లు ఉంటారు నువ్వు ప్రజల దగ్గరకన్నా రావాలి లేకపోతే ప్రజలు అన్నం పెట్టకపోతే అన్నం ఉన్న గిన్నె దగ్గరికే ఆకలి ఉన్నోడు పోవాలి కాబట్టి ఈ రోజు తెలంగాణ ప్రజలు అవస్థలో ఉన్నారు నీ దగ్గర ఎక్కడున్నావో చెప్పు నువ్వు మా దగ్గర రాకపోతే మేమే నీ దగ్గరకు వస్తాం ఈ రోజు నువ్వు మా నాయకుల మీద హౌస్ అరెస్టులు చేయడము ఉటావుటిన రాత్రి సెక్రటేరియట్ ని కూలగొట్టడము ఇది దేనికి సంకేతాలు అని నేను తెలంగాణ ప్రజలు యావత్ తెలంగాణ ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి ఏంది ఇది అనేది మనం ప్రశ్నించే సమయం దగ్గర పడింది మూర్తిగా మితిమీరిపోయింది వీళ్ళ ఆగడాలకి హద్దు లేకుండా పోతుంది కాబట్టి తెలంగాణ ప్రజల్లారా గమనించండి మనం ఓటేసి ఎంత తప్పు చేశామో ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ క్రిటికల్ సిచ్యువేషన్ ఏంది ఇప్పుడు మనం సెక్రటేరియట్ కూలగొట్టుకొని కొత్తది భవనం కట్టుకునేంత ఆనందకరమైనటువంటి సమయమా ఇది అని తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన విషయము ఇది తిరుగుబడాలే తిరగబడి దెబ్బ కొడితేనే వీళ్ళకు బుద్ధి వస్తుంది ప్రజలందరు తిరగబడాలి ఎక్కడికక్కడ అరెస్టులు ఎక్కడికక్కడ బ్లాక్మెయిల్లు ఎవరికి పడితే వాళ్లకు అరెస్టులు చేసి లోపలేసి కొట్టడాలు ప్రతిపక్షం మాట్లాడినా ప్రతిపక్ష లీడర్లు మాట్లాడినా కార్యకర్తలు మాట్లాడినా ఇష్టం వచ్చినట్లాంటివంటి ఇబ్బందులు పెడుతున్నాడు తస్మాత్ జాగ్రత్త ఇంకోసారి మా ఓట్ మా తెలంగాణ ప్రజల జోలికి అనవసరంగా వస్తే కాంగ్రెస్ చూసుకుంటే ఊరుకోదు నేను కొన్ని వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి ఆ వీడియోలన్నీ చూశాను కాంగ్రెస్ కార్యకర్తలకు కానివ్వండి ఎదురు మాట్లాడే వాళ్ళకు కానివ్వండి ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో అవన్నీ వీడియోలు నేను మళ్ళీ ఇంకోసారి మీ ముందు మీకు కూడా పంపిస్తాను నేను మీ ఛానల్ కి మీకు కూడా తెలుసు అవన్నీ కానీ ఇంకోసారి ఇన్ఫర్మేషన్ కోసం ఇబ్బంది పెడుతున్నటువంటి వీడియోలన్నీ పంపిస్తాను ఎవరి జోలికైనా వస్తే ఇక ముందు ఇక బయటకు వచ్చేసినాం ఎట్లాగో మేము బయటకు వచ్చేసినాం ఆగదు ఇంకా మాది మేము మీకు 24 గంటలు మీరు ప్రజలకు ఎట్లా టార్గెట్ చేశారో కాంగ్రెస్ ప్రతిపక్షంగా మిమ్మల్ని మేము టార్గెట్ చేయడమే పొద్దుముకుల మా పని ఈ రోజు అన్నిటికన్నా ఇంకో ముఖ్య విషయము ఆయన ఎట్లాగో రాడు ముఖ్యమంత్రి ఆయన అనుచరులు ఆయన సిఎస్లు పిఎస్లు ఎవరు రారు ఈరోజు తెలిసిన విషయం మీకు కూడా తెలిసే ఉంటుంది సిఎస్ ఒక గవర్నర్ ఆఫీస్ కి పిలిస్తే సిఎస్ రానటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో తెలంగాణ ఉంది అని అంటే ఆయన ఎవరు ఎంత మోతబరి ఎక్కడి నుంచి వచ్చిండు ఆయన ఒక గవర్నర్ పిలుపుకి తిరస్కరించినటువంటి వ్యక్తి ఈ రోజు ఆయన కనుసందల్లో పనిచేస్తున్నది కేవలం కల్వకుంట్ల కుటుంబానికే పనిచేస్తుంది అని అంటే ఎంత సిగ్గుచేటు ఎంత బాధాకరమైనటువంటి విషయం ఇది యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని నేను కోరుతున్నానండి ప్రసాద్ గారు. థాంక్యూ సుజాత గారు మీ అభిప్రాయాలు తెలిపినందుకు.